జల్లికట్టు తమిళనాడులోని సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని లొంగ తీసుకునే ఒక ఆట. ఇది స్పెయిన్లో జరిగే ఆటకు దగ్గరగా ఉన్న దీని విధి విధానం వేరు. జల్లికట్టులో ఎద్దులను చంపరు. మచ్చిక చేసుకోవాలనుకునేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. తమిళనాడులోని గ్రామాలలో సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ నాడు దీన్ని నిర్వహిస్తారు. మదురైకి దగ్గరలో ఉన్న అలంగ నల్లూరు దగ్గర నిర్వహించే పోటీలు ప్రముఖమైనవి. దీన్నే మంజు విరాట్ అని కూడా అంటారు. మంజు విరాట్ అనగా ఎద్దుల్ని మచ్చుకు చేసుకోవటమని అర్థం. కొన్ని తమిళుల పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునేవారని తెలుస్తుంది. నీలగిరి జిల్లాకు చెందిన కర్కియూర్ అనే గ్రామంలో సుమారు 350 సంవత్సరాల వయసు గల శిలాఫలకంపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. ఇంకా మధురైకి 35 కిలోమీటర్ల దూరంలో కల్లుత్తు మొట్టుపట్టి అనే ప్రాంతంలో లభ్యమైన ఒక రాతి ఫలకం మీద కూడా ఒక మనిషి ఎద్దును నియంత్రిస్తున్నట్టుగా చిత్రించబడి ఉంది. దీని వయసు కూడా సుమారు 1500 సంవత్సరాలు ఉండవచ్చు. ఇది ముఖ్యంగా అరంగనల్లూరు, పుదైకొట్టే, సాలెం, మధురై దగ్గర ఉన్న పాలేడు, కారైకుడి దగ్గర ఉన్న శ్రవయాల్, శివగంగ దగ్గర ఉన్న కందుంపట్టి ప్రాంతాలలో జోరుగా సాగుతోంది.